హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియోని చేస్తున్నాను. ఆ అప్డేట్ ఏంటంటే, రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈరోజు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వారు రైతు బంధు డబ్బులను జమ చేయనున్నారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి మీరు నోటిఫికేషన్ని ఆన్ చేసుకుంటే నా ఛానల్లో ఎటువంటి వీడియో పెట్టినా వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుందండి. సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారని కదండి, ఇదండి నోటిఫికేషన్. రైతు బంధు పథకం కింద 3,946 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేయనున్నారు. రేపు 5 ఎకరాల పైబడి ఉన్న వారికి పంపిణీ చేయనున్నారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు నిధులు అందజేయాలని అధికారులను ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఆదేశించారు. ఈ పథకం కింద సోమవారం నాటికి 4 ఎకరాల వరకు భూమి కలిగిన మొత్తం 51.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,946 కోట్లు జమ చేశామన్నారు. నిధుల జమ ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి సోమవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బుధవారం 5 ఎకరాల పైబడి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ సమీక్షలో రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మంత్రి హరీష్ రావు గారు అయితే ఈరోజు 3,946 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పేసి ఆయన మనకు చెప్పడం అయితే జరిగిందండి. సో ఈరోజు 4 ఎకరాల వరకు భూమి కలిగిన మొత్తం 51.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు 3,946 కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద జమ చేశారండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.